మద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. డాక్టర్ సుధకు 85,000కు పైగా ఓట్లకు పైగా మెజారిటీ సాధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ ఇక మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వైసీపీ అనుకున్న మెజారిటీ వచ్చిందా? 12,265 సంతోష్, మద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ లక్షకు పైగా మెజారిటీ వస్తుందని ఆశించింది. దాదాపు అంటే ఆశించిన లక్ష్యానికి దగ్గర వరకు సాధించిందని చెప్పవచ్చు. నియోజకవర్గం మొత్తం మీద 2,15,000 ఓట్లు ఉన్నాయి. 147,000 ఓట్లు పోల్ అయ్యాయి. ఇప్పటి వరకు 145,981 ఓట్లను లెక్కించారు. వైసీపీ అభ్యర్థికి 11,227 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 21,567 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 191 వచ్చాయి. మొత్తం మీద ఇప్పటి వరకు 89,660 ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి సుధా కొనసాగుతున్నారు. మరికొన్ని ఓట్లు లెక్కించాల్సి ఉంది. దాదాపు వైసీపీ విజయం ఘన విజయంగా చెప్పవచ్చు. అయితే బీజేపీ కూడా తక్కువ ఓట్లేమీ సాధించలేదు. 21,567 ఓట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చే ఓట్లపైన భారీగా బెట్టింగ్స్ కూడా జరిగాయి. 18,000 ఓట్లకు మించదని వైసీపీ వర్గీయులు బెట్టింగ్ వేసుకున్నారు. 18,20,000 ఓట్లు దాటుతుందని బీజేపీ నేతలు బెట్టింగ్ వేసుకున్నారు. దాదాపు 10 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగినట్టు మనకు సమాచారం ఉంది. మొత్తం మీద బీజేపీ 21,567 ఓట్లు సాధించడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మద్వేలు నియోజకవర్గంలో బీజేపీకి ఏమాత్రం స్థానం లేదు, క్యాడర్ కూడా ఏమాత్రం లేదు. 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 735. అదే ఇప్పుడు ఉప ఎన్నికల్లో పరిశీలిస్తే 21,567 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ఈ వచ్చిన ఓట్లన్నీ బీజేపీకే వచ్చినవేనా అంటే అది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒకవైపు జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది, టీడీపీ కూడా అంతర్గతంగా బీజేపీకి పనిచేసిందని చెప్పవచ్చు. బీజేపీకి ఏజెంట్లు కూడా లేని పరిస్థితి బద్వేలు నియోజకవర్గంలో ఉంటుంది. అయితే చాలామంది టీడీపీ నేతలు బీజేపీకి ఏజెంట్లుగా ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా బహిరంగ రహస్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థికి 21,567 ఓట్లు రావడంతో ఆ పార్టీ నేతలు కొంత సంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే 15 నుంచి 20,000 లోపుగానే వస్తుందని కొందరు అంచనా వేశారు. గెలుపు ధీమా పార్టీ వ్యక్తం చేస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం 15-20,000 లోపే వస్తుందని భావించారు. అయితే 21,000కు పైగా రావడం అనేది ఆ పార్టీ నేతలకు ఇక్కడ ఒక స్థానం లభించినట్టుగా చెప్పవచ్చు. అయితే వైసీపీ 100,000కు పైగా మెజారిటీ వస్తుందని భావించారు. అయితే పర్సంటేజ్ అంటే పోల్ పర్సంటేజ్ తగ్గడంతో వైసీపీ మెజారిటీ తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో 77% ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో 68.37% మాత్రమే పోల్ అయ్యాయి. దీంతో వైసీపీ మెజారిటీ కూడా తగ్గింది. గత ఎన్నికల్లో 44,000 ఓట్ల ఆధిక్యత వైసీపీకి లభించింది. ప్రస్తుతం 89,600 ఓట్ల ఆధిక్యత లభించింది. మొత్తం మీద ఇది వైసీపీ ఆశించిన లక్ష్యాన్ని నెరవేరినట్లేనని చెప్పవచ్చు. ఎందుకంటే 100,000 ఓట్ల మెజారిటీ భావించారు. పోల్ పర్సంటేజ్ తగ్గిన కారణంగా కొంత మెజార్టీ కూడా తగ్గింది. మొత్తం మీద ఈ మద్వేలు ఉప ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ పోటీలో వైసీపీ ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కి 6,191 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 3,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపడిందని బీజేపీ అభ్యర్థి కమలమ్మ అంటున్నారు. ఎన్నికల్లో మద్యం డబ్బు విచ్చలవిడిగా వినియోగించారు, అందుకే కాంగ్రెస్కు ఓట్ల శాతం ఎక్కువగా రాలేదు. అయితే గత ఎన్నికలతో పోల్చినప్పుడు మాత్రం కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడిందని ఆమె చెప్తున్నారు. మొత్తం మీద మద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు. ఇది తాజా పరిస్థితి.